హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రీచ్ మోడ్రన్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఒక మంచి హెల్త్ టిప్తో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటారా పమో గ్రనేట్ అంటే దానిమ్మతోటి ఆరోగ్య ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా కనుక మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అని చెప్పి రెడ్యులేటర్స్తో రాసి ఉంటుంది దాన్ని టచ్ చేస్తే ఒక బెల్ వస్తుంది ఆ బెల్ని యాక్టివేట్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా మీ వరకు వచ్చేస్తుంది లెట్స్ గెట్ స్టార్ట్ అడ్ వీడియోలోకి వెళ్ళిపోదామా దానిమ్మ గురించి తెలియని వాళ్ళు అసలు ఎవరూ ఉండరనమాట మనం హాస్పిటల్స్కి వెళ్ళినా కూడా డాక్టర్స్ వచ్చేసి బ్లడ్ లేదన్నప్పుడు ఫస్ట్ వచ్చేసి దానిమ్మనే సజెషన్ చేస్తారు ఎందుకు తెలుసా దానిమ్మ తింటే బ్లడ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది బ్లడ్డే కాదండి ఫేస్లో కూడా గ్లో వస్తుంది అంతేకాదు దానిమ్మని బ్యూటీ టిప్స్లో కూడా చాలా బాగా ఉపయోగిస్తారు ఈ విధంగా ఉపయోగించడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి ఫేస్కి ఉన్నాయి అలాగే హెల్త్ కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ దానిమ్మ పండు పిల్లలు లేని వారికి ఒక వరం లాగా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పిల్లలు లేని వారికి ఇది వచ్చేసి చాలా బాగా ఉపయోగపడుతుంది మగవారు ఎక్కువగా దానిమ్మ పండ్లను తినడం వలన సంతానం ఉత్పత్తి కలిగించడంలో సామర్థ్యం అనేది పెరుగుతుంది అందువలన దానిమ్మని సంతాన పండు అని కూడా పిలుస్తూ ఉంటారు అంతేకాదండి దీనిని పండ్లకే మహారాణి దానిమ్మ పండు అని కూడా చెప్తూ ఉంటారు ఇందులో వచ్చేసి థయామీన్ రిబోఫ్లోవైన్ నియాసిన్ విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు మానవ శరీరానికి కావలసినటువంటి విటమిన్లు దానిమ్మ గింజల్లో ఉన్నాయి డెబ్భై ఎనిమిది శాతం తేమ పిండి పదార్థాలు పీచు మాంసకృత్తులు ఖనిజ లవణాలు కూడా ఉన్నాయి దానిమ్మ గింజలు జీర్ణం కావడానికి తొంభై నిమిషాల సమయం అనేది పడుతుంది ఈ పండులోని ఖనిజాలు మనం తిన్న ఆహారంలోని ఏ విటమిన్ కాలేయంలో నిల్వ చేయడానికి తోడ్పడుతుందని చెప్తుంటారు అంతేకాదండి దానిమ్మ పండ్లను ఎక్కువగా తినడం వల్ల అంటే దీంట్లో యాంటీ యాక్సిడెంట్లు అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఫేస్లో వచ్చేసి వృద్ధాప్య ఛాయల్ అనేది తగ్గించడానికి ఎక్కువ ఆస్కారం అనేది ఉంది ఈ దానిమ్మ పండును తినడం వల్ల అంతేకాదు చర్మ క్యాన్సర్లు అనేవి రాకుండా దరిచేరనీయకుండా చేస్తుంది స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ అనేది రాకుండా ఉపయోగపడుతుంది అంతేకాదు ముడతలు అనేవి రాకుండా ఉపయోగపడుతుంది ఇన్ని విధాలుగా వచ్చేసి చర్మ సంరక్షణలోను బ్యూటీస్లోనూ ఈ దానిమ్మ పండు చాలా బాగా ఉపయోగపడుతుంది కంటికి ఇంపుగా ఎలా కనిపిస్తుందో అలాగే దీనివల్ల యూజెస్ కూడా చాలా ఉన్నాయి దానిమ్మ పండును ఎక్కువగా తీసుకునే వాళ్ళలో కూడా గుండె సమస్యలనేవి దరిచేరవంట వచ్చేసి ఎక్కువగా తినడం వల్ల ఎముకలు కూడా గట్టిగా దృఢంగా తయారవుతాయి అంతేకాదు బ్లడ్ సర్కులేషన్ అనేది బాగా జరిగి రక్తాన్ని ఉరకలు వేయిస్తుందట అంతేకాదు పురుషులలో వీర్య కణాలను పెంచే శక్తి సామర్థ్యాలవే పెరుగుతాయి దీనివల్ల సంతాన సాఫల్యత అనేది జరుగుతుంది అంతేకాదు నీళ్ళ విరోచనాలతో వారికి ఇది ఒక దివ్య ఔషధంగా చెప్పవచ్చు పూర్వకాలంలో అయితే ఈ విధంగా జరిగినప్పుడు దానిమ్మని ఎక్కువగా వాడేవారు లాగా ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కువగా ఇది తినడం వల్ల గర్భంలో ఉన్నటువంటి శిశువుకి చాలా మంచిది దంతాలు వచ్చేసి గట్టిగా ఉండేలాగా ఉపయోగపడుతుంది ఈ దానిమ్మ పండు తినడం వల్ల అంతేకాదండి చిగుళ్ళ సమస్యలు ఉన్నవాళ్ళు ఈ దానిమ్మ పండును ఎక్కువగా తినడం వల్ల చిగుళ్ళ సమస్యలు అనేవి దరిచేరవు అలాగే మూత్రపిండ సమస్యలు ఉన్నవారు అధిక రక్తపోటు ఉన్నవాళ్ళు దానిమ్మ పండుని తీసుకోవడం వల్ల వాళ్ళ హెల్త్కి చాలా బాగా ఉపయోగపడుతుంది పెదాలు నల్లగా ఉన్నవారు నైట్ టైం ఈ ధాన్యమ రసాన్ని అప్లై చేయడం వల్ల పెదాలు కూడా ఎర్రగా మార్తాయి దానిమ్మ రసాన్ని చర్మ సమస్యలు ఉన్నవారు లేకపోతే ఏదైనా క్రిమి కుటకాలు కుట్టినప్పుడు ఈ రసాన్ని అప్లై చేయడం వల్ల ఆ దద్దుర్లు అనేవి తగ్గిపోతాయి దానిమ్మ తొక్కలను నూరి గాయాలపై ఈ విధంగా రాయడం వలన గాయాలు వచ్చేసి తొందరగా మానిపోతాయి అంతేకాదు గాయాల వల్ల ఏర్పడినటువంటి మచ్చలు కూడా తగ్గిపోతాయి ఓకే ఫ్రెండ్స్ దానిమ్మ గురించి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ అనేది తెలుసుకున్నాం కదా మనం డైలీ వచ్చేసి ఒక ఫ్రూట్ను అనేది తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది మనకే కాదు మన పిల్లలకు కూడా పెట్టడం వల్ల మన పిల్లలు కూడా చాలా చాలా హెల్తీగా ఉంటారు స్ట్రాంగ్గా ఉంటారు చురుగ్గా ఉంటారు అంతేకాదు వారి తెలివితేటలు అనేది మెరుగుపడతాయి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అని రెడ్ లెటర్స్ రాసి ఉంటుంది దాన్ని టచ్ చేస్తే ఒక బెల్ వస్తుంది ఆ బెల్ని కానీ యాక్టివ్